23వ కీర్తనలో దావీదు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుని కర్ర అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటి అంటే అధికారమే కాదు క్రమశిక్షణతో కూడిన ప్రార్థన జీవితం. ప్రార్థనకు కూడా క్రమం ఉంటుంది. ఏ పనైనా సరే క్రమంగా చేస్తే అది మనిషికి మేలు విశ్వాసికి మేలు. భోజనమైనా సరే క్రమంగా చేయాలి. ఎంత తినాలో అంత తినాలి, ఎంత వాటర్ తాగాలో అంతే తాగాలి. ఎక్కువ మోతాదులో తినడం జరిగినా ఎక్కువ మోతాదులో త్రాగడం జరిగినా అనర్థాలకు దారితీస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతిదానికి కూడా క్రమం ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్మను గురించి వ్రాస్తూ పరిశుద్ధుడైన పౌలు సంఘములో పరిశుద్ధాత్ముడంట అల్లరికి కర్త కాడట, ఆయన క్రమమునకు కర్తట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణులు ఎవరైనా ఉన్నారు అని అంటే వారి జీవితంలో క్రమం ఉంటుంది, వారి ప్రార్థన జీవితంలో క్రమం ఉంటుంది, వారి వాక్య ధ్యానములో క్రమం ఉంటుంది, వారి సంసారములో క్రమం ఉంటుంది, వారి సంభాషణలో క్రమం ఉంటుంది, వారి యొక్క ప్రసంగాలలో క్రమం ఉంటుంది, వారి యొక్క సంబంధాలు బాంధవ్యాలలో క్రమం ఉంటుంది, వారి యొక్క సంఘములో క్రమం ఉంటుంది, ఆ సంఘ విశ్వాసుల్లో కూడా క్రమం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే ప్రార్థన పరుడే, కానీ కొండ శిఖరము ఎక్కుతూ ఉన్నప్పుడు దేవుని చేతి కర్ర, దేవుని యొక్క కర్ర, దేవుడు వాడుకున్న కర్ర, అది ఫరో యొక్క ఆస్థానములో ఐగుప్తీయుల యొక్క మంత్ర విద్యలను అభ్యసించిన వారిని తికమకలు పెట్టి వారి కర్రలను పాములుగా చేసినప్పుడు ఆ పాములను మింగివేసిన దేవుని కర్ర, దేవుని యొక్క కర్ర అని పిలువబడుతున్న ఈ యొక్క కర్ర ఉంది, అది దేవుని శక్తికిని, దేవుని యొక్క క్రమశిక్షణకును, దేవుని యొక్క నియమములకును, దేవుని యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన లక్షణాలకును అది సాదృశ్యం. ప్రార్థనకు వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవడమే కాదు, నేను ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాను, నా ప్రవర్తన సరిగా ఉండాలి, నా ప్రార్థన సరిగా ఉండాలి, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలి. మోషే దేవుని కర్ర పట్టుకెళ్ళడం, దేవుని కర్ర అంటే దేవుడు కర్ర పట్టుకుని నడుస్తాడు అనుకున్నారా? దేవుడు వాడుకున్న కర్ర, దేవుడు వాడుకున్న కర్ర. మోషే ఆ కర్రను ఎర్ర సముద్రము మీదకి చాపడలేదా? మాట్లాడరే, సండే స్కూల్లో వినలేదా మీరు? ఎప్పుడు ప్రసంగాల్లో వినలేదా? మోషే వాడాడా కర్ర చెప్పండి, వాడాడా? అప్పుడు బలమైన గాలి వీచిందా లేదా? సముద్రము రెండు పాయలు అయ్యిందా లేదా? అద్భుతాలను చేసే దేవుని యొక్క కర్ర. కర్రలో లేదు అద్భుతం, ఆ కర్రను వాడుకున్న దేవుని జీవాత్మలో ఉంది అద్భుతం. ఈ కర్ర విశ్వాసికి సాదృశ్యం, ఈ కర్ర క్రమశిక్షణ కలిగిన విశ్వాసికి సాదృశ్యం, క్రమశిక్షణ కలిగిన ప్రార్థన జీవితానికి సాదృశ్యం. క్రమంతో ప్రార్థన, క్రమంతో దైవభక్తి, క్రమంతో భక్తి చేసేవారికి సాదృశ్యం ఆ దేవుని యొక్క కర్ర. అందుకనే దావీదు అంటాడు, నీ దగ్గర దుడ్డు కర్ర ఉంది, దై రాడ్ అండ్ దై స్టాఫ్ కంఫర్ట్స్ మీ. నీ దుడ్డు కర్ర, ఆ దుడ్డు కర్ర కాపరి దేనికి ఉపయోగిస్తాడు తెలుసా? శత్రువు వచ్చినప్పుడు, తోడేలు వచ్చినప్పుడు, లేకపోతే ఎలుగుబంటి వచ్చినప్పుడు, లేకపోతే సింహం వచ్చినప్పుడు,
గొర్రెలను ఎత్తుకుపోవడానికి అది ఉపక్రమిస్తే కాపర్ ఏం చేస్తాడో తెలుసా అతని చేతిలో ఉన్న దుడ్డికర్రను గురి చూచి విసిరి ఆ యొక్క తోడేలు గాని ఎలుగుబంటి గాని సింహము గాని తలను చిరగగొడతాడు కాపరికి చేతిలో దుడ్డికర్ర ఉంటది మోషే చేతిలో ఒక అద్భుతమైన కర్ర కనబడుతుంది అది మోషే కర్ర కాదు అది దేవుడు వాడుకునే కర్ర శత్రువు మీదకి వెళ్తా ఉన్నప్పుడు మోషే ఆ కర్రను ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా అంతవరకు అద్భుతాలు చేయడానికి దేవుడు వాడుకున్న అద్భుతమైన ఆ కర్ర దేవుని యొక్క సన్నిధికి అదొక పోలికగా కనబడతా ఉంది అదొక సూచనగా కనబడతా ఉంది అందుకని కొండ శిఖరం ఎక్కుతా ఉన్నప్పుడు అద్భుతాలు చేయడానికి దేవుడు వాడుకున్న కర్రను మోషే పైకి తీసుకుని వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఎప్పుడు కూడా దేవుని అధికారానికి దేవుని యొక్క నియమములకు దేవుని యొక్క నీతికి లోబడిన వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు